అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక విజ్ఞాన భారతి పాఠశాల 13వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ప్రిన్సిపల్ రామలక్ష్మి ఆధ్వర్యంలో జాతరను తలపించే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధికార ప్రభుత్వానికి చెందిన హుకుంపేట మండల ఎంపీపీ కూడా రాజబాబు ఇచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కూడా రాజబాబు మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యార్థులకు బోధించే విద్య విషయంలో కానీ క్రమశిక్షణగా ఉండేందుకు కారణం సిబ్బంది నుండి ప్రిన్సిపల్ వరకు ప్రత్యేక చర్యలు చేపట్టినందుకు వారిని ప్రశంసించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు ఎంపీపీ కూడా రాజబాబుకి మరియు ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ మండలి సభ్యులు విశ్వేశ్వరరావుకి పూలమాలలు వేసి దుశ్శాలువా కప్పి సత్కరించారు. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పిల్లలు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు వారి గుడిగుడి నడకలతో వారు ఆలపించిన పాటలతో ఎంతో ఆహ్లాదకరంగా అంగరంగ వైభవంగా కన్నడ పండుగ ఒక జాతరను తలపించే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ యొక్క స్కూల్లో చూసింది ఒకటే, నిజంగా చదువు అంటే ఇలాంటి స్కూల్లో చదివించాలి. ఒక బిల్డింగ్ బాగుండాలంటే మంచి పునాది కట్టాలి. మంచి పునాది కట్టకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. అలాగే ఇక్కడ ఈనాటి చిన్నపిల్లలు ఈరోజు వీళ్ళే రేపొద్దున్న ఒక కలెక్టర్ అవ్వచ్చు, ఒక మినిస్టర్ అవ్వచ్చు, ఒక ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు. వీళ్ళు చిన్నపిల్లలు అని చెప్పేసి మనం తక్కువ తీసుకోవడానికి లేదు. మనం కూడా ఆ ఏజ్ నుండి ఆ చిన్నపిల్లల నుండి వచ్చినటువంటి మనము వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే రెండు కాళ్ళు చాలులే చూడడానికి. అంత బ్రహ్మాండంగా ఈ స్కూల్ ఉపాధ్యాయులు బ్రహ్మాండంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బాగా చదువు కూడా బాగా చెప్పిస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఈరోజు 5th క్లాసు ఇక్కడ 1వ క్లాసు నుండి 5th క్లాస్ వరకు చదువులు బీవీకే స్కూల్లో చదువు చెప్తున్నారు. ఈ 1వ తరగతి నుండి 5th క్లాస్ వరకు నాకు తెలిసినంత వరకు ఈ మంచి చదువు అందిస్తే ఆ పిల్లలు నిజంగా ఆ 5th క్లాస్ లోపు చదివిందే వాళ్ళకి గుర్తుంటుంది. వాళ్ళకి ఇంటర్మీడియట్ వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా, మరో క్లాస్కి వెళ్ళినా కానీ ఇదే వాళ్ళకి గుర్తుంటుంది. ఈ టైంలోనే వాళ్ళు బాగా చదువుకునేటట్టు ఉపాధ్యాయులు ఇక్కడ ఎంత బాగా చెప్పినా ఇంటి దగ్గర మనం పేరెంట్స్ కూడా వాళ్ళని పట్టించుకోవడం వదిలేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. వచ్చిన వెంటనే టీవీ ఆన్ చేసేస్తున్నాం, టీవీ చూస్తున్నారు, సెల్ ఫోన్లు చూస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి మనం ఎలాగ క్రమశిక్షణతో కూడినటువంటి చదువు ఇవ్వగలం? మీరు ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు, మా పిల్లలకి ఏం చెప్పట్లేదు లేకపోతే చెప్తున్నారు అడం కాదు, ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, హోంవర్క్ చేస్తున్నాడా లేదా అని మనం చూసుకోవాలి. పిల్లడు మీద ప్రేమకు మనం ఏం చేస్తున్నామంటే వచ్చిన వెంటనే వాడికి టీవీ ఆన్ చేసి చూసుకో అని చెప్పేసి మన పని మనం చేసుకుంటున్నాం. అది కరెక్ట్ కాదని చెప్పేసి నా యొక్క మనవి. ఈరోజు ఈ బీవీకే స్కూలు అలాగే పాడేరు బీవీకే స్కూల్ కూడా చూసాను, అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి చదువు ఇస్తున్నారు. ఈ హుకుంపేట స్కూల్లో నాకు తెలిసి నా వంతు సహాయ సహకారాలు ఏమున్నా కానీ ఖచ్చితంగా మీకు అందిస్తానని తెలియజేస్తూ ఈ యొక్క ఈ స్కూల్లో నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ మనకి శ్మశానం ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ శ్మశానం కోసం నేను తహసీల్దార్తో రేపు సోమవారం మాట్లాడి ఇది మార్చే అవకాశం చేయండి అని చెప్పేసి నేను కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంత మంచి పిల్లలు ఇక్కడ చదువుకునే దగ్గర ఈ శ్మశానం ఉంటే ఆ పొగ అంతా కూడా వెళ్ళి ఆ స్కూలు వాళ్ళు